ఓకే సో కావాల్సిన పదార్థాలు మన ముందు ఉన్నాయి కదా సో ఇక్కడ మనం ముందుగా చేసుకోవాల్సింది ఏంటంటే పచ్చి శనగపప్పు అలాగే మినపప్పు ఈ రెండింటిని మనం కనీసం ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టి పెట్టేసుకోండి ఇది ముందుగా మనం చేసి పెట్టేసుకుంటే ఈ ఫరా చేసుకోవడం కొంచెం ఈజీగా అవుతుంది వీటిని ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుందాం పచ్చి శనగపప్పు అలాగే మినపప్పు దీంట్లోనే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుతూ మనం ఇది మిక్సీ పట్టేసుకోవాలి మరీ ఫైన్ గా కాకుండా కొంచెం బరకగా ఉండాలి కొంచెం జాగ్రత్తగా మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే మనకు అక్కడక్కడ పప్పులు మిగిలిపోయి ఉంటాయి సో వాటి కూడా పైకి కిందకి చేస్తా ఉంటే బాగా నలుగుతాయి మన తిప్పేరులు సో ఇంకొంచెం కావాలి కొంచెం ఓపికతో చేసుకుంటే మనకు ఇలాంటి డిష్లు మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు తయారు చేసుకున్నాక ఇంకొంచెం దీన్ని ఒక మనం బౌల్ లోకి తీసేసుకుందాం ఇలా రావాలి మనకు దీంట్లో కొద్దిగా అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరుక్కుంటే ఏంటంటే మనకు పంట కింద తగిలినప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకు కొత్తిమీర నెక్స్ట్ క్యారెట్ తురుము కొద్దిగా కారం సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి సో ఈలోగా ఇక్కడ మనం వేడి నీళ్ళు మనకు అవసరం అండి సో పిండి కలుపుకోవాలి స్టవ్ అప్పుడు ఆన్ చేసేసుకున్నా ఓకే సో వాటర్ ఈ వాటర్లో మనం కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాం ఆ పిండిలో మనకి రుచికి సరిపడా నెక్స్ట్ కొంచెం నెయ్యి ఓకే సో నెయ్యితోనే బాగుంటుందండి ఇది ఫస్ట్ వాటర్లోనే వేసుకుంటే దాంట్లో కూడా అది బాగా కరిగిపోయి ఆ వాటర్లో బాగా డిజాల్వ్ అయిపోతుంది పిండి వేసినప్పుడు బాగా పట్టేసుకుంటుందండి సో ఇప్పుడు ఇది కలిపేసుకుందాం బాగా
సో ఇదేంటంటే రెండు మూడు రకాలుగా చేసుకుంటారు. అటువైపే ఒకటి ఏంటంటే ఇలా ఇది ఇప్పుడు మనకు స్టఫింగ్ లా చేస్తున్నాం. ఇప్పుడు నేను చేసే ఈ ఏదైతే మిక్చర్ ఉందో ఇది స్టఫింగ్ లా వెళ్తుంది. కొన్ని చోట్ల బియ్యపిండిని మనం మెత్తగా చేసేసుకొని అంటే వాటర్లో ఉడికించేసుకొని వాటి కొంచెం లావుగా ఉండే తాలికలా చేసి ఆవిరి మీద ఉడికించేసి పోపు పెట్టేసుకొని అలా కూడా తింటారు. ఇంకొక మెథడ్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించే మెథడ్, ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ సిమ్లో పెట్టేసుకొని బియ్యపిండి సో బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో అలాగే ఇది కొంచెం చల్లబడాలి మనకు. సో ఈలోగా దీన్ని మనం ఆవిరి మీద ఉడికించుకుంటాం కాబట్టి పక్కన వాటర్ కూడా వేడి పెట్టేసుకున్నాం. దీంట్లో వాటర్ నింపేసాను, ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకున్నాం. అలాగే మూత పెట్టేసి సో ఆవిరికి అక్కడ మనం నీళ్ళు పెట్టేసుకున్నాం కదా, అవి వేడవుతూ ఉన్నాయి. సో ఇలాగ ఇది చల్లారి నిన్న చూద్దాం. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట ఇప్పుడు మనం. ఓకే, సో దీన్ని కొంచెం మనం బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో వాటర్ కూడా తీసుకునేటప్పుడు ఏంటంటే మనం ఒక కప్పు పిండి తీసుకుంటే ఒక కప్పు వాటర్ సరిపోతుంది కరెక్ట్గా. సో ఎక్కువైనా మళ్ళీ మళ్ళీ లూజ్ అవుతుంది కాబట్టి ఆ కొలత అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చిన్న సైజ్ పూరిలా చేసుకోవాలి. పేట్ పైన పొడి పిండి వేసేసుకొని ఒక పర్ఫెక్ట్ షేప్లో రావడానికి మనం ఇక్కడ పిండిని కట్ చేసుకోవడానికి ఏదైనా మోల్డ్ కానీ లేకపోతే డబ్బా మూత కానీ లేదా ఏదైనా బౌల్, ఇక్కడ నేను బౌల్ యూజ్ చేస్తున్నాను. సో ఈ బౌల్ యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇది మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. దీని మధ్యలో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్, ఓకే. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా వస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించేసుకుంటాం. ఫస్ట్ ప్లేట్కి మనం కొంచెం గ్రీజింగ్ చేసుకుందాం. సో ఇలా పెట్టేసుకొని అన్నీ రెడీ అయ్యాక ఒకేసారి ఆవిరి మీద ఉడికించేసేద్దాం. సో ఇలా మనకు కావాల్సినవి మనం రెడీ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, నేను రెడీ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇలా మనకు కావాల్సినవి మనం రెడీ చేసుకోవాలి. ప్లేట్లో పెట్టేసి దీన్ని ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించేసుకోవాలి. ఇది మనకు 12 నుంచి 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికితే ఫరా మనకు రెడీ అయిపోతుంది. ఇది మనం ఆవిరికి పెట్టేసుకుందాం. సో ఇలా ఆవిరి మీద ఉడుకుతూ ఉంటాయి. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనుకుంటున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం జాగ్రత్తగా
సో మనకు ఇక్కడ మనం వాడింది బియ్యం పిండి కాబట్టి కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న క్రాక్స్ వస్తూ ఉంటాయి సో పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది పిండి అలా ఉండడం వల్ల మనకు వస్తుంది రెస్టప్ తీసేసుకున్నా వేడిగా ఉంటాయి చూసి సో దీనికి కాంబినేషన్ గా వాళ్ళు తీసుకునేది టొమాటో చట్నీ సో టొమాటోలో ఏంటంటే సో సింపుల్ గా ఇచ్చేసేసుకోవచ్చు టొమాటోలో కొంచెం అల్లం కొద్దిగా వెల్లుల్లి కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిర్చి కొత్తిమీర అంతే ఇవన్నీ వేసేసి మనం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేస్తే మనకి చట్నీ రెడీ అవుతుంది सो ई कॉम्बिनेशन लो ई चटनी सूपर गा उंटुंदी ओके सो वेड़ वेड़िगा फरा रेडी सो दीनी तैयार विधानम अलागे दीनी कावाल्सिन पदार्थालु मी कोसम मरोसारी फरा तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु नानबेट्टिन शनगपप्पु अर कप्पु नानबेट्टिन मिनपप्पु अर कप्पु बियपिंडि ओक कप्पु कारं तगिनंत पच्चिमिरपकायलु रेंडु क्यारेट तुर्मु पाव कप्पु कोत्तिमीर कोद्दिगा टोमाटो चट्नी ओक कप्पु तरिगिन अल्लं कोद्दिगा जीलकर्र ओक टीस्पून नेय्यि रेंडु टेबुल स्पून्लु उप्पु तगिनंत फरा तयारु चेसे विधानं मुंदुगा ओक मिक्सी जार्लो नानबेट्टिन पच्चिशनगपप्पु नानबेट्टिन मिनपप्पु जीलकर्र वेसि मिक्सी पट्टुकोवालि तर्वात मिक्सिंग बौल्लोकि तीसुकोनि अंदुलो कोद्दिगा उप्पु पच्चिमिर्चि अल्लं मुक्कलु కొత్తిమీర క్యారెట్ తుర్ము కారం వేసి బాగా కలపాలి స్టవ్ ఆన్ చేసి pan లో నీళ్లు పోసి కాస్త ఉప్పు నెయ్యి వేసి మరిగించుకొని తర్వాత అందులో బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మరో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నీళ్లు వేడి చేసుకోవాలి తర్వాత చల్లార్చుకున్న బియ్యం పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని చపాతీ పీటపై వేసి చిన్న పూరీలా వత్తుకొని కలిపి పెట్టుకున్న శనగపిండి పప్పు మిశ్రమాన్ని ఈ పూరీ మధ్యలో కప్ చేసి ఇడ్లీ ప్లేట్ కు నెయ్యి రాసి అందులో ఉంచి కుక్కర్ లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫరా రెడీ।